తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళటం కూడా జరిగింది. ఇక భూమన కరుణాకర్ రెడ్డి అయితే స్వామివారి ఆలయం దగ్గరకు వెళ్ళి ప్రమాణం చేసి మరీ మా హయాంలో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి అంశం, అదేంటి అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అసలు నోరు తెరిచి మాట్లాడట్ల. ఆ వ్యక్తి ఎవరంటే ధర్మారెడ్డి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి మాత్రం ఇప్పటి వరకు నోరు తెరిచి తన హయాంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని బయటపెట్టట్లేదు. ఇది జరగలేదు అని ఖండించట్లేదు. అసలు వాస్తవాలను బయటకు చెప్పట్లేదు. ఇదే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడే ఒక విషయం ఏంటి అంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో ఈవోగా పనిచేసినటువంటి మాజీ సిఎస్ అజయ్ కల్లంని దీని గురించి మాట్లాడమని చెప్పి అడగటం జరిగింది. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. సార్, మీరు ఒకసారి మాట్లాడవచ్చు కదా, గతంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మీకు తెలుసు కదా, క్లారిటీ ఇవ్వండి, ఇలా నిందలు వేయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆయన్ని అడిగినప్పుడు నాతో ఏం పని, ధర్మారెడ్డితో మాట్లాడించుకోండి అని చెప్పి ఆయన చెప్పారనేది ఒక సమాచారం. ఎందుకని అంటే గతంలో ఒక క్యాబినెట్ హోదాలో అజయ్ కల్లం గారు ఒక సిఫార్సు లెటర్ పంపిస్తే ధర్మారెడ్డి దాన్ని రిజెక్ట్ చేశారు. సో ఇది మనం మొన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. L1, L2, L3 బ్రేక్ దర్శనాలు ఉంటాయి కదా, వీటికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే సిఫార్సు లేఖలతో వారికి కావలసినటువంటి వారినో వారి బంధువులనో లేదా వారి దగ్గర పనిచేసే వాళ్ళ బంధువులనో ఓవరాల్ ఎవరినైనా కావచ్చు పంపిస్తే వాటిని రిజెక్ట్ చేసేవాళ్ళని, స్వయంగా ఎమ్మెల్యేనే వస్తే తప్ప ఎవరిని ఎలో చేసేవాళ్ళు కాదని. సో ఇలాంటివి ధర్మారెడ్డి చేశారు అని చెప్పి మనం మాట్లాడుకోవటం జరిగింది. సో ఇదే అక్కడ కూడా జరిగింది. అప్పటి నుంచి అజయ్ కల్లం గారు ఈ ధర్మారెడ్డి వ్యవహారం మీద కొంచెం సీరియస్గా ఉండటం, ఆ తర్వాత ఎవరికీ కూడా సిఫార్సు లేఖలు ఇవ్వకపోవటం ఇవన్నీ జరిగినాయి. సరేలే, ఈయన మాట్లాడినన్నాడు, ఈయన ఏదో కోపంలో ఉన్నాడని చెప్పి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. సో ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఒక ప్రభుత్వ అధికారి ఈయన కూడా. సో గతంలో ధర్మారెడ్డి వ్యవహారాన్ని పలుమార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తావించటం, సార్ ఇలా జరుగుతుంది, మీరు ఒకసారి ఆయన్ని పిలిచి మాట్లాడండి, లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది, ఆయన సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, కాబట్టి మీరు ఒక్కసారి పిలిచి మాట్లాడండి అని చెప్పి ఒకటికి రెండు సార్లు ఆయన జగన్ దగ్గర ప్రస్తావిస్తే అది ఏం కాదులన్న, ధర్మారెడ్డి అన్న చూసుకుంటాడులే అన్నీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందంట. సో ఇప్పుడు మరల వైసీపీ నేతలు వెళ్ళి సార్ మీరన్నా మాట్లాడండి దీని గురించి అని అడిగితే ధర్మారెడ్డి అన్న చూసుకుంటాడులే అని చెప్పాడంట ఆయన కూడా. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయనకి చెప్పాడో అదే మాట ఇప్పుడు ఆయన వీళ్ళకి చెప్పాడనమాట. సో పరిస్థితి ఎట్లా తయారైందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సరిగా పట్టించుకోకపోవటం, వ్యవస్థలన్నింటినీ కూడా ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలను ఆయన దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినా కూడా వాటిని పక్కన పెట్టడం, తన చుట్టూ ఉన్నటువంటి ఆ క్వార్టరీనే నమ్ముకోవటం, దానివల్లే ఈరోజు ఈ పరిస్థితి. సో ఆయన మాటే చివరికి ఆయనకే అప్పచెబుతున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఏం జరిగిద్దో.